దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మీ కొరకు నిత్యము ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో మరి ప్రభు మహాకృపను బట్టి ఇప్పటి వారికి కూడా ఆయన మనల్ని సజీవులనుగా ఉంచిన విధానం బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరొక సమయాన్ని మీతో తన వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంతోషిస్తూ, ప్రియులారా, మరి నేటి దినం మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 26:15 16 నుండి 20 వరకు కూడా మనం చదువుకుందాం. ఆదికాండము 26:15 నుండి 19 వరకు నేను చదువుతున్నాను. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబీమెలకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యద్దు నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించాను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించాను. ఎలా అనగా, అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాగణుడువైన దేవ, మహోన్నతుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, నీకు వందనాలు. నీ కృపను బట్టి ఈ ఉదయకాల సమయాన్ని పరిశుద్ధ వాక్యమును ధ్యానించుటకు మాకు నాకు అందరికీ ఇచ్చిన మహాభాగ్యమును బట్టి వందనాలు ఇస్తాయా. చదువుబడిన ఈ లేఖనం ద్వారా నాతో ప్రియ శ్రోతలందరితో కూడా మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని మా రక్షకుడు మీ కుమారుడుగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నేటి దినం మనం బావి అనేటువంటి అంశాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మనం చదువుకున్న వాక్య భాగం ముందు ప్రియులరా, ఆదికాండ ముందు 26:15 చాలా స్పష్టంగా మనకు ఒక సత్యం ఇక్కడ కనబడుతున్నది. ఏమంటే, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. బావి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ప్రియులరా, కొద్ది నిమిషాలు అసలు బావి అనేటువంటి దాన్ని సహజంగా సర్వసాధారణంగా మనందరికీ తెలుసు. ఆ తెలిసిన విషయాన్నే మరొకసారి మనం ధ్యానం చేద్దాం, లేదా మరొకసారి తెలుసుకుందాం. బావి అనేటువంటిది పిల్లర నేటి దినాల్లో చాలా తక్కువ. బావులు అనేవి మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు, లేదంటే నేను నా చిన్నప్పుడు మాకు మంచి నీళ్లు కావాలి అంటే త్రాగే నీరు చాలా దూరం వెళ్ళాల్సి వచ్చేది. చాలా దూరం వెళ్ళిన తర్వాత అక్కడ పంపులు ఉండవు, పంపులు ఉండవండి, బోరు పంపులు అనేవి ఉండేవి కాదు. బావిలో నుండి బకెట్లతోటి నీరు చేదుకుని ఆ నీరు తెచ్చుకుని మళ్ళీ ఇంటికి రావటం, అలా దాహాన్ని తీర్చుకోవటం అనేటువంటిది జరిగేది. ఎందుకంటే ప్రియులరా, గణపేశ్వరం అనే మా ప్రాంతం ఏదైతే ఉందో, నాగాలంక సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా ఉప్పు నీరు ఎక్కువ శాతం. కాబట్టి బావి అనేటువంటిది దేనికి ఉపయోగపడేదంటే, పూర్వదినాల్లో ఇంటికి ఒక బావి ఉండేదండి. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేసుకునేవాళ్ళు అంటే, వారి ఇళ్ళ దగ్గర చక్కగా చక్క బావులు తవ్వించుకునేవారు. ఎందుకంటే ఆ బావిలో నీటిని తాగేవారు, ఆ నీటితోనే బట్టలు తుక్కునేవారు, ఇంట్లో కావాల్సినటువంటి వాటన్నింటికీ కూడా నీరు ఎంతగానో బావిలోది ఉపయోగపడేది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, బావి మనం ఏ బావినైతే ఇంటి దగ్గర మనం త్రవ్వించుకుని చక్కగా ఉపయోగించుకుంటూ ఉన్నామో, ఆ నీరు త్రాగుతూ ఆ నీటితో బట్టలు తుకుతూ, లేదంటే నీకు కావాల్సినటువంటి విధంగా ఆ వాటర్ని, ఆ నీటిని ఉపయోగించుకుంటూ వంటలు కానీ ఉంటున్న అదే బావిని కొన్ని రోజులు లేదా ఒక నెల రోజులు పాటు నువ్వు పట్టించుకోకుండా, ఆ బావిలో నీటిని నువ్వు తోడకుండా, ఆ బావిలో నీటిని నువ్వు ఉపయోగించుకోకుండా, ఆ బావి జోలికి వెళ్లకుండా నువ్వు గనక ఒక ఊరికి వెళ్ళావు, లేదంటే ఆ బావిని అలా వదిలిపెట్టావు అనుకుందాం, ఏమవుతుందండి?
నెల రోజుల తర్వాత నువ్వు మరలా తిరిగి వచ్చి ఏ బావిలో నీరైతే ఒకప్పుడు నీకు నీ దాహాన్ని తీర్చిందో, ఏ బావిలో నీరైతే ఒకప్పుడు నీకు చాలా చక్కని వాసనతో నీ బట్టలు ఉతుక్కోవడానికి కానీ వంట చేసుకోవడానికి కానీ నీ ఇంట్లో అన్ని అవసరతలకు ఉపయోగపడిందో అదే బావి నీరు ఇప్పుడు ఎలా ఉంటుందంటే దుర్వాసన కొడుతుంది. అంతేకాదు ఆ బావిలో అన్ని రకాల గాలికి చెత్త చెదారం అంతా చేరి ఆ బావిలో నీరు ఏమవుతుందంటే కుళ్ళిపోతుంది. ప్రియులరా, అదే ఆ బావి మీద గనక మనం పరిశుద్ధ గ్రంథం ఉన్న ఆది కాండంలో మనం చూసినట్లయితే, మరి యాకోబు తన అన్న దగ్గర నుండి తల్లి మాటలు విని మామయ్య దగ్గరికి వెళ్ళిపోతూ పారిపోతూ వెళ్తున్న సమయంలో అక్కడ పొలంలో ప్రియులరా తాను రాహేలును చూడడమే అక్కడికి వెళ్ళి ఆ బావి మీద ఉన్నటువంటి రాతిని పొరులించెను అనేటువంటి మాట ఉంటుంది. బావి మీద ఉన్న రాతిని దొర్లించాడు అంటే ఆ దినాలలో పెద్ద పెద్ద బావులు ఏవైతే ఉన్నాయో పశువులు కాపరులు వాటికి దాహం తీర్చడానికి లేదా వీరి దాహం తీర్చుకోవడానికి ఆ బావి మీద ఏం పెట్టేవాళ్ళు అంటే ఒక మూత నుంచేవాళ్ళు. పెద్ద మూతను ఒక నలుగురు ఐదుగురు కలిసి తోస్తే తప్ప ఆ మూత ఇటు కదలదు అటువంటి. అది ఎందుకు? నీరు పాడవకుండా ఉండటానికి, దాన్ని ఉపయోగించుకోవడానికి, కలుషితం కాకుండా ఉండటానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యం మనకి చాలా స్పష్టంగా ఒక సత్యాన్ని తెలియచేస్తూ ఉంది. అదేమిటి అంటే అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరే. మన ఇంటి దగ్గర మన కళ్ళ ముందు కనబడుతున్న సహజంగా త్రవ్వించుకున్న బావికి ఎలాగైతే మూత లేకపోతే ఆ బావిలో చెత్త చెదారం పడి ఆ బావిలో ఉన్న నీరు కుళ్ళిపోతుందో, వాసన వస్తుందో, కలుషితమైపోతుందో, ఒకప్పుడు నీకు ఉపయోగపడిన బావే మరలా నిరుపయోగంగా ఎలా మారిపోతుందో. ప్రియులరా, మన యొక్క జీవితాలు కూడా మన నీకు నాకు ప్రతి మనిషికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒక ఆత్మనిచ్చాడు. ప్రతి మనిషిలోనూ కూడా నరుడు అంట జీవాత్మయుడంట. దేవుడు తన ఊపిరిని తన శ్వాసను ఊదగా నరుడు జీవాత్మయుడు. ఆ జీవ ఆత్మ ప్రియులరా మన యొక్క జీవితమే ఒక బావి. అయితే ఆ ఆత్మ బావిగా ఉన్నటువంటి ఆ ఆత్మలో లేదంటే నీ యొక్క జీవితంలోనికి నువ్వేం చేసుకోవాలంటే ప్రతిరోజు కూడా చాలా జాగ్రత్తతో ఆ నీటిని లేదా ఆ హృదయంలో నీ హృదయం అనేటువంటి బావిలోనికి నీ జీవితంలోనికి చెత్త చెదారం అంటే ఈ లోక సంబంధమైనటువంటి పాపాలు పాపపు ఆలోచనలు చెడు అనేటువంటి దానిని నీ హృదయంలోనికి రాకుండా నీ తలంపులలోనికి నీ జీవితంలోనికి రాకుండా నీవు నేను కూడా మనం ఎప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుకుంటూ ఉండాలి. ఆ దినాల్లో బావి మీద ఎలాగైతే రాతి నీ రాతిని ఉంచేవారో ఆ బావిలో ఉన్న నీరు కుళ్ళిపోకుండా ఆ బావిలో ఉన్న నీరు పాడవకుండా కలుషితమవకుండా ప్రియులరా మన జీవితాలకు కూడా ముఖ్యంగా మన హృదయానికి కూడా మనం కాపుదలు ఉంచుకోవాలి. ఒక మూత ఉండాలి, ప్రార్థన అనేటువంటి మూత ఉండాలి. ఎందుకో తెలుసా ప్రియులరా? హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడును అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం చదువుకున్న వాక్యానుసారంగా ప్రియులరా ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే అబ్రహాము త్రవ్విన బావులను ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చివేశారు. మట్టిని పోసి పూడ్చివేశారు. అది అందరికీ ఎంతో దాహాన్ని తీరుస్తుంది, వారు అవసరతలు తీరుతున్నాయి. కానీ ఫిలిస్తీన్లు ఏం చేస్తున్నారంటే ఎవరికి ఉపయోగం లేకుండా చేసేసారు. ఫిలిస్తీన్లు ప్రియులరా సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు, అపవాదికి సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఫిలిస్తీన్లు అని ఆ మాటకు ఉన్నటువంటి అర్థం ఏమిటంటే వలసపోవుట లేదా ఒక చోట నిలకడగా ఉండరు, అటు ఇటు తిరుగుట. పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా వాక్యానుసారంగా మనం చూస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ప్రియులరా యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు అడుగుతూ ఉంటాడు అపవాది, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ ఇక్కడికి వచ్చాను అంటాడు. అంటే అటు ఇటు తిరుగులాడేటువంటి స్వభావం, నిలకడ లేనటువంటి ఆ మనస్సు ఎవరిది అంటే దుష్టునిది, అపవాదిది. ప్రియుల మనం దేవుని బిడ్డలుగా నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ హృదయం అనేటువంటి బావిని గురించి నీ జీవితం గురించి నువ్వు చాలా జాగ్రత్తగా మెలకుగా ఉండకపోతే అపవాది దుష్టుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధ గ్రంథం ముందు మార్కు సువార్త ఒకసారి చూద్దాం రండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21-22 వచనాలను మనం చూసినట్లయితే
అక్కడ స్పష్టంగా కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను. మనిషిని లోపల నుండి బయలువెళ్ళునది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యులను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రియులారా, 18వ వచనం నుండి కూడా నేను చదవాలని 2 వచనాలు ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుకి అక్కడ కొంతమంది మతాధికారులకి లేదా కొంతమంది జ్ఞానం మాకు తెలుసు, వాక్యం తెలుసు అనుకుంటున్నటువంటి వ్యక్తులకి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ. దేని గురించి అంటే తినే ఆహార పదార్థాల విషయమే. చూద్దాం ఇక్కడ, వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళునవి మనుషుని అపవిత్రముగా చేయును. దేవునికి స్తోత్ర. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ హృదయం అనే బావిలోనికి అపవాది ఏం చేస్తాడంటే దుష్టుడు ఒక్కొక్కటిగా, అప్పుడు మనం చదువుకునే 13 రకాల పాపపు క్రియలను, పాపమును ఏం చేస్తాడు, ఒక్కటి చాలండి. ఆ మూత లేకపోతే ఎలాగైతే బావిలో ఒక్కొక్కటిగా పడి కొన్ని ఆకులు కొంతకాలానికి, కొన్ని దినాలకి ఆ వాటర్ని అంతటిని కూడా పొల్యూట్ చేస్తాయో, కలుషితం చేస్తాయో, అలాగే నీ జీవితంలో, నా జీవితంలో ఏదో ఒకటి అబద్ధము అనే ఒక పాపముగా అన్ను అనుకుంటే ఆ అబద్ధము తర్వాత మోసము లేదా తర్వాత నరహత్య, వ్యభిచారం, ఇలాంటి ఒక్కొక్కటిగా అన్నీ చేరి ఏం చేస్తాయంటే నిన్ను దేవునికి దూరం చేస్తాయి, నన్ను దేవునికి దూరం చేస్తాయి. మన యొక్క జీవితాలలో దేవునితో కలిగి ఉన్న సంబంధమును, ఆ సహవాసమును కోల్పోయే విధంగా నా ప్రియులరా మన యొక్క హృదయాన్ని పాడు చేస్తాయి. అందుకంటే యిర్మీయా భక్తుడు అంటాడు, అందుకనే ప్రవక్త అయినటువంటి యిర్మీయా, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఎందుకు గ్రహించలేడు అంటే, మనకు పైకి నవ్వుతూ మనతో చక్కగా పలకరిస్తున్న ప్రతి ఒక్కరు మన మంచిని కోరేవారు కాదండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, సొంత అన్న, సొంత అక్క లేదా సొంత చెల్లి, ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డలే వారి పిల్లల విషయంలో ఒకరింటి ఒకరు ఈర్ష్య పడుతున్నటువంటి, వ్యసన పడుతున్నటువంటి, ఒక అభివృద్ధిని మరొకరు ఓర్వలేనటువంటి దినాలలో, అట్టి రోజులలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అటువంటిది దేవుని బిడ్డలుగా నీవు, నేను, మనందరము కూడా ఆత్మీయంగా ఎదగాలి అంటే మొట్టమొదటిగా మన హృదయం అనేటువంటి బావి, మన యొక్క జీవితం జాగ్రత్తగా దేవుని వాక్యంతో, పరిశుద్ధతతో, ముఖ్యంగా ప్రార్థన అనే మూతను కలిగి ఉండకపోతే నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ హృదయం అనేటువంటి ఆ బావి కుళ్ళిపోతుంది. నీ జీవితం నీకు మాత్రమే నిష్ప్రయోజనంగా కాకుండా, నీ కుటుంబంలో కూడా ఎవరికి ఉపయోగం లేకుండా, ఒక పనికిరాని వ్యక్తిగా, పనికి మళ్ళినటువంటి దానిగా నిన్ను చేసి నీ జీవితాన్ని పాడు చేస్తుంది. దేవునికి మాత్రమే కాదు, మొదటిగా నిన్ను నీ కుటుంబానికి దూరం చేస్తుంది, నీ పిల్లలకి దూరం చేస్తుంది, నీ భర్తకి, నీ భార్యకి దూరం చేస్తుంది, నిన్ను అంటూ ఎవ్వరు కూడా ఇష్టపడేవారే లేకుండా చేసేస్తుంది. అది పాపానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగముందు నా ప్రియులారా, తండ్రి అయినటువంటి, అతని తండ్రి అంటే ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహాము దినాలలో త్రవ్వించిన ఆబావులను ఫిలిస్తీన్లు వచ్చి మట్టి పోసి పూడ్చివేశారు. అయితే అవే బావుల్ని మరల ప్రియులరా మనం చూస్తున్నట్లయితే 18 వచ్చిన మందు ఇక్కడ మనకు అర్థమవుతుంది. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. 19 వచనం మంది ఉంది, మరియు ఇస్సాకు దాసులు ఆలోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ చదువుబడిన ఈ లేఖన భాగంలో మనకు కనబడుతున్నటువంటి తండ్రి అయినటువంటి అబ్రహాము, అతని కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా ఒక గొప్ప సత్యాన్ని వారి జీవితాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. సృష్టి ప్రారంభమందు, ఆది అందు దేవుడు నిన్ను నన్ను తన పోలికి చొప్పున తండ్రి అయిన దేవుడు సృష్టించాడు. ఏ విధంగా సృష్టించాడంటే పాపము లేనివాడిగా,
కపటము లేనివాడిగా మహిమ కలిగిన వస్త్రముతో శాశ్వతము జీవించటానికి నిత్య జీవము కలిగిన వారిగా ఉండుటకు ఆయన మనల్ని సృష్టిస్తే నీ హృదయం అనేటువంటి బావిని నా హృదయం అనేటువంటి బావిని జీవజలములతో జీవజలములు ఊరేటువంటి విధంగా జీవజలముల నది నీలో నాలో ప్రవహించే విధంగా నా ప్రియులారా మనల్ని ప్రభువు మన తండ్రి అయినటువంటి దేవుడు సృష్టిస్తే ఆ తండ్రి అయిన దేవుడు సృష్టించినటువంటి కల్మషం లేని కుళ్ళు కుట్ర కపటమటువంటిది లేని పాపం అసలు చెడుతనమే ఎరుగునటువంటి విధంగా ఒక మనిషిని ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభు పరిశుద్ధమైనదిగా యథార్థమైనదిగా నిర్దోషమైనదిగా తండ్రి అయిన దేవుడు చేస్తే అటువంటి పాపము లేని పరిశుద్ధమైన నిర్దోషమైన శుభ్రమైనటువంటి ఆ హృదయం అనే భావిని ఆ జీవితాన్ని అపవాది ఏదైనా తోటలో మొట్టమొదటి మనిషి ఆదాము జీవితములనికి అవ్వ యొక్క జీవితములనికి పాపం అనేటువంటి దానిని ఆజ్ఞను అతిక్రమించే విధంగా వద్దు అన్న పని వద్దు నువ్వు తినవద్దు ఈ పండును తింటే ఆ దినాన్ని నువ్వు చనిపోతావు అని చెప్పబడిన ఆ మాటను మీరినట్లుగా ఆ దుష్టుడు వారిని ప్రేరేపించే అపవాది చేయించిన ఆ పాపం ఏం చేస్తుందంటే నా ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి దేవునితో కలిగి ఉన్న ఆ సంబంధాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప కృప ఆయన పోలిక ఆయన ఇచ్చిన ఆ పోలిక ఏదైతే ఉందో ఆ మంచితనం ప్రేమ సాత్వికం ఆశానిగ్రహం దీర్ఘశాంతం అనేటువంటి ఆ ఆత్మ ఫలాలు అవన్నింటినీ కూడా మన జీవితంలో నుండి కోల్పోయే విధంగా పాపం మనల్ని దేవునికి దూరంగా చేసేసింది తండ్రి అయిన దేవుడు జీవజల నదులు ప్రవహించే విధంగా ఒకరికి ఉపయోగకరంగా ఒకరికి ప్రయోజనకరంగా నీ జీవితాన్ని చేయాలని ఆశపడుతూ ఉంటే ఆ దినాన్న అబ్రహాము త్రవ్వినటువంటి బావుల్ని ఎలాగైతే ఫిలిస్టీలు మన్ను పోసి పూడ్చారో సాతాను అపవాది కూడా పాపం అనేటువంటి మట్టిని మన జీవితాల్లోని పూడ్చి ఆ హృదయంలో దేవుని వాక్యానికి తావు లేకుండా చోటు లేకుండా దేవునితో నీకు సంబంధము సహవాసము లేకుండా నిన్ను దూరంగా చేసేసింది నన్ను దూరంగా చేసేసింది అలాంటి సమయంలో ప్రియులారా అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఎలాగైతే ఆ బావులను మరలా తిరిగి త్రవ్వించాడో మన తండ్రి అయిన దేవుని అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు కూడా నీ పాపముల నిమిత్తమే నా పాపముల నిమిత్తమే మన హృదయం అనేటువంటి బావిలో మన జీవితంలో ఈ బావిలో ఉన్న పాపాన్ని తీసివేయటానికి ఆ పాపం వలన వచ్చే జీతం మరణం నువ్వు నేను చనిపోవాలి మనం శాపానికి పాత్రులం ఉగ్రతకు పాత్రులం కానీ నీకు బదులుగా నాకు బదులుగా మనందరికీ బదులుగా మనం పొందవలసినటువంటి తీర్పును ఆ మరణ శిక్షను మన స్థానంలో ప్రభుని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపబడి మన హృదయం అనేటువంటి బావిలో ఉన్న పాపమును తీసివేటుకు తన పరిశుద్ధమైన రక్తమును సిలువలో చిందించాడు ఆ రక్తములోనే నా ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి నీ పాపమునకు క్షమాపణ నీ రోగమునకు స్వస్థత నీ ఆత్మకు నిత్య జీవం మరల ఏ స్థితి అయితే మొదట ఆదాముకు అవ్వకు ప్రభువిచ్చాడో తండ్రిని దేవుడిచ్చాడో ఏదో నువ్వు అన్నముందు శాశ్వత కాలము నిలిచి జీవించేటువంటి విధంగా నిత్య జీవం అట్టి స్థితిని మరలా నీకు ఇచ్చాడు అటువంటి అవకాశాన్ని ఎప్పుడు అది కలుగుతుందో తెలుసా నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ప్రభు యేసుక్రీస్తును రక్షకుడిగా నువ్వు అంగీకరించి యేసుక్రీస్తు నామమునందు తప్ప నాకు పాపక్షమాపణ మరి ఏ నామమందు ఈ లోకంలో లేదు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు లోక రక్షకుడు నన్ను రక్షించడానికి పరలోకమును విడిచిపెట్టి భూలోకమునకు వచ్చి 33.5 సంవత్సరాలు పాపము లేని వాడిగా జీవించి తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని జీవితాన్ని ఆయన ప్రాణాన్ని నా కొరకు అర్పించి సమాధి చేయబడి 3 దినములు సమాధిలో ఉండి 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచిన ఆ యేసుక్రీస్తు ప్రభు నిజదేవుడు ఆయన మరల 2వ రాకడలో రానై ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయన నమ్మిన బిడ్డలైన వారందరినీ నన్ను ఆయన రాకడలో ఆయన రాజ్యంలోనికి తీసుకువెళ్తాడు అని ఒక్క మాట నీ హృదయపూర్వకంగా నీ నోటితో నీ మనస్ఫూర్తిగా నువ్వు ఒప్పుకుంటే అయ్యా నేను ఘోరపాపిని నన్ను క్షమించు నీ సన్నిధిలోకి వచ్చా నీ బిడ్డగా అంగీకరించు నీ అందు విశ్వాసం ఉంచుతున్నా అని నువ్వు గనక హృదయపూర్వకంగా ఒప్పుకుంటే నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా పనికిరాని నీ జీవితాన్ని ఎందుకు పనికి రాకుండా పోయినటువంటి నీ హృదయమును నీ జీవితమును పనికొచ్చే విధంగా
ప్రిల్లరా ఒక బావి కుళ్ళిపోయి ఆ దానిలో వాటర్ అంతా పొల్యూట్ అయిపోతే ఏం చేస్తారండి, బావిని పూర్తిగా ఎల్లేస్తారు. అంటే ఏం చేస్తారండి, పూర్తిగా దానిలో ఉన్న వాటర్ అంతటిని కూడా తోడేసేసి ఈవెన్ ఆ అడుగున ఉన్నటువంటి కొంత ఆ మట్టిని అంతటిని కూడా తీసివేస్తారు. మరల ఏమవుతుందో తెలుసా, ఆ బావి మరల తిరిగి మంచి నీటిని ఇస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రి సహోదరుడా ప్రి సహోదరి, నీ జీవితమందు నా జీవితమందు నీ కుటుంబంలో నా కుటుంబంలో జీవ జల నదులు ప్రవహించే విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క కృప లేదా దేవుని యొక్క కాపుదల నీకు మెండుగా కలగాలి అంటే నీ హృదయం అనే బావి ఎలా ఉంది? నా ప్రియ సహోదరి ప్రి సహోదరుడా, నీ బావి మీద మూత ఉందా లేదా? నీ హృదయం మీద ప్రార్థన అనేటువంటి దానిని మూతగా నువ్వు కలిగి లేకపోతే, ప్రార్థన అనేటువంటి జీవితాన్ని నువ్వు నేను కలిగి లేకపోతే, అట్ ఎనీ టైం ఏ సమయమైందైనా కానీ అపవాది చొరబడి నీ హృదయంలోనికి పాపమును మట్టిని పోసి నీ హృదయాన్ని పూడ్చివేసేస్తాడు. జాగ్రత్త నా ప్రి సహోదరుడా ప్రి సహోదరి, ఒకసారి నువ్వు ఆలోచించు, ఎలా ఉంది నా జీవితం, ఎలా ఉంది నా పిల్లల జీవితం, ఎలా ఉంది నా భార్య లేదా నా భర్త యొక్క జీవితం, నా తల్లిదండ్రుల జీవితం అని నువ్వు ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా నా ప్రాణమత్తి నువ్వు త్రాగు సుఖించు అనుకుంటున్నట్టుగా నువ్వు బ్రతుకుతూ ఉంటే నా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, ఎనీటైమ్ నువ్వు దేవునికి దూరం అయిపోతావు. ఏ క్షణమందైనా కావచ్చు దేవుని సన్నిధి నువ్వు కోల్పోతావు నీ జీవితం ముందు. ఆ సమయం రాకముందే దేవుని సన్నిధి నీకు దూరం అవ్వకముందే నువ్వు పూర్తిగా దేవుని సన్నిధిలో నుండి ఎడబాయకముందే నీ హృదయంలో ఉన్న పాపమును అంతటినీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకో, విడిచిపెట్టు. ఆయన అంటూ ఉన్నాడు కదా, తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. ఆమేన్. నా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, ఈ వాక్య ప్రకారంగా మనం చదువుకున్నటువంటి లేఖనాన్ని బట్టి మన యొక్క జీవితాలు ఈ లోక సంబంధమైనటువంటి పాపం అనేటి బట్టి మట్టితో పోడ్చబడి నీకు నువ్వు ఉపయోగం లేకుండా కాదు, నీ వలన నీ కుటుంబానికి నిన్ను కట్టుకున్న నీ భార్యకు నీ భర్తకు లేదా నీ పిల్లలకు నిరుపయోగంగా మారితే నీ జీవితానికి అర్థమేముంది? ఒకసారి ఆలోచించు నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ఎందుకు ఉపయోగం ఉండదు కదండి? నువ్వు ఉపయోగకరంగా ఉంటేనే కదా నిన్ను బట్టి నీ పిల్లలు సంతోషపడతారు, నీ భర్త సంతోషపడతారు, లేదా నీ భార్య సంతోషపడుతుంది. నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, ఒక్కసారి ఈ వాక్యం ద్వారా మనల్ని మనం పరీక్షించుకుందామా, పరిశీలన చేసుకుందామా. నిజంగా నీతోనే నాతోనే ఈ వాక్యం మాట్లాడింది, ప్రభువా నా హృదయం అనేటువంటి ఈ బావి నా ఈ జీవితం తండ్రి పాపం అనే మట్టితో పోడ్చబడకుండా, ఒకప్పుడు పాపం అనే మట్టితో పోడవబడి నీకు దూరంగా ఉన్నటువంటి నా ఈ జీవితాన్ని మరలా నీతో దగ్గరగా చేసుకున్నట్టుకు నా కొరకు నీ ప్రాణం పెట్టేవా యేసయ్యా, నా కొరకు నువ్వు మరణించావా తండ్రి, నా కొరకు సమాధి నుండి మృత్యుంజయుడివై పునరుద్ధానుడివై తిరిగి లేచావా నా తండ్రి. నేను నమ్ముతున్నాను ప్రభు నా రక్షకుడిగా, నేను అంగీకరిస్తున్నాను తండ్రి నా నిజమైన దేవునిగా. నన్ను హృదయపూర్వకంగా నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సెలవిస్తూ ఉన్నాడు కదా యోహాను సువార్తలో ఒక మాటను, ఎవరైతే ప్రభుని యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమునందు విశ్వాసం ఉంచుతారో. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం ప్రిల్లారా నేను చదువుతూ ఉన్నాను, 38వ వచనాన్ని చూడండి దయచేసి. 38వ వచనము, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరుగా చెప్పాను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, నీ జీవితమందు జీవ జల నదులు ప్రవహించేటువంటి అనుభవంలోనికి నువ్వు రావాలి అంటే, నేను రావాలి అంటే మన హృదయంలో ఉన్న పాపము ఈ హృదయం అనే బావిలో ఉన్న పాపం అంతటిని కూడా తీసివేసి ప్రభు సన్నిధులు ఒప్పుకుని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన అనే మూతని విశ్వాసమును నీ జీవితంలో కలిగి ప్రభు కొరకు జీవించు, అటు విధంగా జీవించేటువంటి కృపను అట్టి బుద్ధి జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుడు నీకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. మహాగణుడువైన దేవ, మహోన్నతుడువైన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రారుడా, నీకు వందనాలు. నీ కృపచేత నీ ప్రేమచేత నా తండ్రి ఈ ఉదయకాల సమయమున నీ పరిశుద్ధ వాక్యము ద్వారా నా దేవ ఆనాడు మా పితరుడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము మనుషులందరికీ తన జనాంగానికి ఉపయోగకరంగా ఉండాలని త్రవించిన బావులను ప్రభా ఫిలిస్తీన్లు ఎలాగైతే మన్ను పోసి పూడ్చివేశారో, మట్టి పోసి పూడ్చివేశారో ఉపయోగం లేకుండా, వాటిని ప్రభువా మా జీవితాలను కూడా ఒకప్పుడు నా దేవ జీవం కలిగి నిత్య జీవంతో శాశ్వత కాలం జీవించడానికి మమ్మను నువ్వు నీ పోలికనిచ్చి జీవించడానికి నువ్వు కృపణిస్తే
పాపమనేటువంటి ఆజ్ఞను అతిక్రమించి ఆ పాపము ఎప్పుడైతే మనిషి జీవితంలోనికి ప్రవేశించిందో మా పితరులైన ఆదాము నుండి ఆ పాపము మమ్మల్ని మీకు దూరం చేస్తుందని నీ సన్నిధిని మేము కోల్పోయే విధంగా చేస్తుందని వాక్యం ద్వారా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఏ రీతిగానైతే పూర్వబడినటువంటి మట్టి పోసి పూడ్చివేసినటువంటి ఉపయోగం లేకుండా పోయినటువంటి ఆ బావులను తిరిగి మరల త్రవ్వించాడో, అలాగే మా జీవితాలను కూడా నా తండ్రి అయిన దేవ నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు నీ లోకంలోకి పంపించి ఆయన పరిశుద్ధ శిలువ మరణము ద్వారా ఆయన ప్రాణమును అర్పించుట ద్వారా ఆయన రక్తములో మా పాపములను క్షమించి శుద్ధీకరించి మా ఈ ఉపయోగకరము లేనటువంటి పాపభూయిష్టమైనటువంటి జీవితాలకు పాప క్షమాపణ ఇవ్వటం మాత్రమే కాకుండా ఇస్సాకు త్రవ్విన బావులలో ఎలాగైతే జీవ జల నదులు ప్రవహించే విధంగా జలలు ఉబికాయో ఉపయోగకరమైనటువంటి మా జీవితాల్లో కూడా నీ యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలందరికీ జీవ జల నదులు ప్రవహించేటువంటి కృపనిచ్చేనందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమందు వాక్యం విన్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని నీ కృపచేత దర్శించండి. ఎవరి హృదయంలో ఎవరి జీవితంలో ఎటువంటి పాపం ఉన్నా ఎంత ఘోరమైనదైనా నా దేవ, ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో మారు మనస్సు పొంది నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారో అట్టి బిడ్డలందరినీ కృపచేత దర్శించండి. నీ ఆత్మతో శక్తితో నీ బిడ్డలను నింపండి. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని నా తండ్రి ప్రార్థన అనే మూతను ప్రతి విశ్వాసి ప్రతి నా సహోదరుడు సహోదరి తన ఆత్మీయ జీవితం మందు కలిగి నీ మహిమ కొరకు హృదయము నిండి ఇండు దానిని బట్టి నోరు మాట్లాడను అంటున్నావు. నీ వాక్యము చేత మా హృదయాన్ని నింపుకుని వాక్య ప్రకారముగా జీవించే బుద్ధి జ్ఞానమును నాకు మాకందరికీ దయచేయమని మా రక్షకుడు మీ కుమారుడు ఏసయ్య సర్వశక్తి కలిగిన నామం పేరట స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ చాలా వందనాలు. నా ప్రియ సహోదరులారా సహోదరులారా, మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి ఫోన్ కాల్స్ను బట్టి మాకు ఎంతో సంతోషం ఆనందం కలుగుతుంది. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చిత్తం అయితే ఇటువంటి కార్యక్రమం ముందు దినాలలో అనేకం జరిగించినట్లుగా ప్రభు అట్టి కృపను మాకు దయచేయనట్లుగా మా కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.